నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబుల టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు విట్లగారు ఉన్నారు సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం దిప్పుతామంటున్నారు బీఆర్ఎస్ స్థాపిస్తామంటున్నారు నిజంగా సాధ్యపడేది ఆ విషయము కేసీఆర్ మా ఇచ్చాలా అంటాడు మాకు ఆయన రెండు వేల ఒకటి నుంచి తెలుసు ఆయన చెప్పేది చేయడు చేసేది చెప్పడు పిట్ట కథలు సొల్లు కబుర్లు కట్టుకథలు కేరాఫ్ అడ్రస్ కే అంటే కథలు సి అంటే చెప్పే రావు కథలు చెప్పే రావు నీ కథలు అయిపోయినాయి ఇక తెలంగాణలో నీకు దుకాణం ఇక్కడ దేగేటోళ్ళు లేక ఢిల్లీ అంతా దిగుతాను ఒక తెలంగాణ బిడ్డగా ఒక పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయితే మాకు గర్వకరణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రాష్ట్రపతి చంద్రమండలం అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు అయితే గర్వకారణమే తప్ప ఇంట్లో ఈగలమతా బయట పల్లకీలమవుతా తెలంగాణలో అవమానాలు ఆత్మహత్యలు అప్పులు అత్యాచారాలు చేస్తుంటే తెలంగాణ తగలబడుతుంటే ఒకవైపు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్టు బీఆర్ఎస్ పార్టీ నీకున్న సీట్లు ఎన్ని అసలు మొత్తం ఇలా జాతీయ రాజకీయాల్లో నెంబర్ గేమ్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ నుంచి ఎనభై మంది ఎంపీలు ఉన్నారు నీకున్నది మొత్తం పదిహేడు మంది ఎంపీలు తెలంగాణలో నువ్వు ఇంకో జన్మైతే తపస్సు చేసి తలకిందులుగా చేసినా నీకు ఐదు సీట్ల కన్నా ఎక్కువ రావు ఐదు సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అవుతావా ఉపరాష్ట్రపతి అవుతావా నష్టపోతావా వినేటోడు ఎరిపిప్ప అయితే చెప్పేటోడు కేసీఆర్ అని చెప్పే కేసీఆర్ కొండరిపి కాగు ఇప్పటికే నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావు నువ్వు దేశనేత అయినా చంద్రబా చంద్రమండలం అధ్యక్షుడైనా మాకు గర్వకారణమే కానీ అబద్ధం ప్రపంచంలో పచ్చి అబద్ధాలకి పుట్టినిల్లు కేసీఆర్ నోరు ఆ నోరుని ఫినాయిల్ వేసి కడగాలి ఎందుకంటే తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు ఏ తెలంగాణ అయితే అమాయకత్వము ఆవేశానికి ప్రతీకనో ఈ కేసీఆర్ డిఎన్ఏ తెలంగాణది కాదు బీహార్లో పుట్టి విజయనగరం బుల్లిపట్నం దగ్గర పొందినాడు తెలంగాణ ఇజ్జత్ తీయడానికి తెలంగాణకు వచ్చిండు ఖచ్చితంగా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం బిడ్డ ఆ రోజు కాపలా కుక్కలాగా ఉంటాను కదా రెండు వేల ఒకటి మే ఇరవై ఏడు కరీంనగర్ మీటింగ్ ది కేసీఆర్ ఒకసారి ఆ రోజు ఏం చెప్పినావు ఎలాంటి పదవులు తీసుకోను నా బిడ్డ కూతురు అమెరికాలో ఉంటారు నేను తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపండి నేను తెలంగాణకి కాపలా కుక్కలాగా ఉంటానో కదా కేసీఆర్ ఈరోజు నువ్వు కాపలా కుక్కవా గజ్జి కుక్కవా గుండె నక్కవా తేల్చాల్సిందే తోడేలు అవతారం అత్తి మంద మంద మీద పడుతున్నావు మంద బెదురుతుంది తోడేలు సస్తుంది ఏ తెలంగాణ సమాజం చాకల ఏలమ్మ కొమర దొడ్డి కొమరయ్య కొమరం భీమ్ వారసత్వం తోటి ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కొన్ని వేల లక్షల మంది చచ్చిపోయారు అరవై ఎనిమిది ఉద్యమంలో మూడు వందల డెబ్బై డెడ్ అయినాయి మూడు వేల మిస్సింగ్ కేసులు అయినాయి ఇవాళ అరవై రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదమూడు వందల మంది తెలంగాణ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చచ్చిపోతే ఇవాళ తెలంగాణ వచ్చింది ఏ శవాల త్యాగాల పునాదుల మీద అయితే ఇవాళ కూర్చున్నావో ఆ కుర్చీ నీది కాదు నీవు తినే కూడు రక్తపు కూడు కేసీఆర్ ఒక్కసారైనా నీకు మానవత్వం మనిషి అనేది సిగ్గుచేటుంటే పదమూడు వందల మంది పిల్లల శవాలని రోజు నువ్వు ఏప్పుకొని తింటున్నావు ఓ తెలంగాణ మేలుకో ఇలాంటి కథలు చెప్పే పిట్టకథలు చెప్పే సొల్లు కబర్లు చెప్పే కట్టుకథలు చెప్పే గారడి చేసి గడబడి చేసి తెలంగాణని మాయ చేస్తుండు ఇవాళ అమాయకమైన ఆడపిల్లకి తెలంగాణ తెలంగాణ తల్లి అనే వేషం కట్టి తెలంగాణ తల్లిని బతుకుండంగానే బొందపెట్టిన నిజమైన తెలంగాణ ద్రోహి కేసీఆర్ గారే తెలంగాణ అనే ఒక అమాయక పాడపిల్లికి తెలంగాణ తల్లి చిరగట్టి ఒకవైపు గోదావరి గంగమ్మ తల్లిని ఒకవైపు కృష్ణమ్మ తల్లిని దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నాడు ఇయాల తెలంగాణ ఆత్మ కానీ తెలంగాణ అస్మిత కానీ తెలంగాణ రక్తం కాని ఉంటే ఇలా తెలంగాణ తల్లిని ఈ విధంగా దుర్మార్గం చేయడు ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోతే రాడు కొండగట్టులో బస్సు గుద్ది చచ్చిపోతే రాడు సింగరేణి కార్మికులు చచ్చిపోతే రాడు ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే రాడు సిరిసిలలో సిరి అనే ఒక ఆరు నెలల ఆరు సంవత్సరాల పిల్లని చిదిమేసింది ఎవరు కేటీఆర్కి సంబంధించిన రైట్ హ్యాండ్ ఆయన పేరు శంకర్ కేటీఆర్ నీ రైట్ హ్యాండ్ సిరిసిలలో ఆరు సంవత్సరాల సిరి అనే అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే నువ్వు ఏ విధంగా పోస్కో చట్టం నుంచి ఆరు నెలల్లో ఇప్పించినావు ఇదే శంకర్ నాయ శంకర్ బంధువు దుబాయ్లో బుర్జు ఖలీఫా టవర్స్లో కవిత ఎనభై కోట్లతో అపార్ట్మెంట్ కొన్నదంటే అక్కడ కూడా ఇదే శంకర్ బంధువులు ఉన్నారు కవితక్క నువ్వు తెలంగాణ బతుకమ్మన్నావు కదా ఈరోజు నువ్వు ఎందుకు మాట్లాడావు ఇలా దిశ హత్య కేసులో మైండర్లోనే అరెస్ట్ చేసిర్రు ఎన్కౌంటర్ చేసిర్రు సంతోషము మరి ఇక్కడ సిరిసిల్లలో నీ సొంత ఊరిలో కేటీఆర్ ఆరు సంవత్సరాల పిల్లల్ని చిదిమేస్తే శంకర్ అనేటోడు బయట ఏ విధంగా తిరుగుతాడు అదేవిధంగా ఇప్పుడు నినగాక మొన్న జరిగిన గ్యాంగ్ రేపులో ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు ఫామ్ హౌస్లో పడుకుంటాడు హోమ్ మినిస్టర్ మాట్లాడాడు డీజీపీ గారు మాట్లాడారు మన కవితక్క మాట్లాడదు కేటీఆర్ మాట్లాడదు అసద్దు మాట్లాడదు దీన్ని బట్టే ఖచ్చితంగా ముఖ్య హోమ్ మినిస్టర్ మనవడు ఉన్నాడు అనుమానం వస్తుంది ఎందుకంటే సహజంగా ఈ ఆరుగురిలో ఎవరన్నా స్పందించాలి కవితక్క నీకు కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు రామన్న నీకు కూడా ఒక కూతురు కొడుకున్నారు రేపు పొద్దున్న మన పిల్లలకి ఈ పరిస్థితి వస్తే పరిస్థితి ఏంది రాజకీయాలు పక్కకు పెడదాం ఇవాళ ఒక రుమేనియన్ అమ్మాయిని ఐదుగురు గ్యాంగ్ రేపు చేసిరు తొమ్మిది మంది అంటే ఆరుగురిని మాత్రమే అరెస్ట్ చేసారు ఇంకా తప్పించుకున్న ఇద్దరు ఎవరు బెంజ్ కారులో నలుగురు ఇన్నోవా కారులో నలుగురు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఆరుగురిని మాత్రమే అరెస్ట్ చేసారు మిగతా ఇద్దరు ఎవరు ఓ సివి ఆనంద్ మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు మీరు మైనర్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు స్పష్టంగా సూటిగా చెప్పండి ఆ ఇన్నోవా కారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఏడు రోజుల పాటు ఇన్నోవా కారుని దాచిపెట్టే గారు ఎవరు ఇన్నోవా కార్ని ఎన్ని ఎన్నిసార్లు సర్వీసింగ్ చేసిర్రు ఆ ఇన్నోవా కారు నిజంగా అదే ఇన్నోవా కారా లేకపోతే హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన ఇన్నోవా కారా ఖచ్చితంగా ఇక్కడ కాన్సూ బేకర్ యజమాన్యాన్ని ఎంక్వైరీ చేయాలి పబ్బు యాజమాన్యాన్ని ఎంక్వైరీ చేయాలి సిబిఐ విచారణ చేయాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఏ విధంగా నువ్వు విచారణ చేయకముందే నువ్వు జడ్జిమెంట్ ఇస్తావు ఓ జోయల్ డీసీ డీసీపీ జోయల్ డీ అయినా రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్కి ముందు హోమ్ మినిస్టర్ మనవడు లేడు ఎమ్మెల్యే లేడని చెప్పిండు ఎప్పుడైతే రఘునందన్ రావు విజువల్స్ పెట్టిండో అప్పుడు ఏ సిక్స్గా ఎమ్మెల్యే కొడుకు వచ్చిండు ఆరుగురు అక్కడ అరెస్ట్ అయ్యారు ఇంకో అమ్మాయి ఏడుగురు బాధితురాలు మిగతా ఇద్దరు దొంగనా కొడుకులు ఎవరు దానిలో హోమ్ మినిస్టర్ మనోడున్నాడా ముఖ్యమంత్రి మనవడున్నాడా లేకపోతే ఏ పెద్ద ఆస్తం ఉంది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే సివి ఆనంద్ గారు పౌర సమాజం నుంచి ముప్పై మూడు ప్రశ్నలు అడుగుతున్నాం వీళ్ళు కాన్సు బేకరీకి ఎందుకు తీసుకెళ్ళారు కాన్సు బేకరీ సేఫెస్ట్ ప్లేసా పబ్బే యాజమాన్యం చెప్పేదానికి మీరు చెప్పేదానికి పొంతన లేకుండా ఆ తప్పించుకున్న ఇంకో అమ్మాయి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉస్మాన్ అలీఖాన్ కానీ ఇషాన్ కానీ హోమ్ మినిస్టర్కి సంబంధించిన హరీన్ కానీ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ఖచ్చితంగా దీనిలో గుడుపు ఉంది ఈ కేసు సాక్ష్యాధారాలు తప్పించడానికి ఏడు రోజుల పాటు ఆ ఇన్నోవాని ఏడు సార్లు సర్వీసింగ్ చేసారు వీళ్ళు ప్రవేశపెట్టిన ఇన్నోవా వేరు గ్యాంగ్ రేపు జరిగిన ఇన్నోవా వేరు బడి దగ్గర గుడి దగ్గర రెండొందల పబ్బులు పెట్టిన గబ్బునా కొడుకులు ఎవడు ఖచ్చితంగా తెలంగాణ మేలుకో తెలంగాణ తల్లిని బతుకుండగానే బొందపెట్ట అసలు సీసలు తెలంగాణ ద్రోహి కేసీఆర్ గారే తెలంగాణ తల్లిని తెలంగాణ బిడ్డల్ని గ్యాంగ్ రేపు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ దోషుల్ని శిక్షించాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఉండవల్లి కుమార్ అంటున్నారు బీజేపీని ఢీకొట్టే శక్తి కేసీఆర్కి మాత్రమే ఉందండి నిజంగా కేసీఆర్కుందా కుందా బీజేపీని ఢీకొట్టే శక్తి కేసీఆర్కి కేసీఆర్ ఇంట్లో ఉన్న కవిత కేటీఆర్ హరీష్ రావులతో మాట్లాడడం చాతగా కనిపి ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు కేసీఆర్కి ఇప్పుడు ఎవరిని ఢీకొట్టే శక్తి లేదు మేము గట్టిగా నాలుగు కోట్ల మంది బొకేలు ఇస్తే కూడా తీసుకునే పరిస్థితులు లేడు కేసీఆర్ చిచ్చా నీ ఇజ్జత్తు నువ్వు తీసుకోకు రాళ్ళతో కొట్టమన్నావు కదా గట్టిగా ఒకసారి కూర్చొని మనం కళ్ళు తాగి గుడాలు పంచుకొని లాస్ట్ టైం చేసుకున్నాం కదా పార్టీ తెలంగాణ సంబరాలు ఒకసారి నా కళ్ళల్లో చూసి గంటసేపు మాట్లాడి దమ్ముంటే నువ్వు సిగ్గుతప్పినడుకు సుఖం ఎక్కువ అని ఒక పుస్తకం కొనుక్కొని చదువుతున్నావు ఇంకా ఎంతకాలం సిగ్గు తప్పుతావు నీ సిగ్గుపోతుంది తెలంగాణ ఇచ్చేది కూడా తీయకు నువ్వు ఎక్కడో శ్రీకాకుళం నుంచో బీహార్ నుంచో బతకడానికి వచ్చినావు మా తెలంగాణ పౌరుషాన్ని మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మా తెలంగాణ ఆస్మితని బిడ్డ ఈ విధంగా చేస్తే నువ్వు బతుకుండంగా పొంద పెడతాం గుర్తుపెట్టుకో కాలోజీ నారాయణరావు ఏ విధంగా చెప్పిండో ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతావు కేసీఆర్ తెలంగాణకి పోరాటం కొత్త కాదు తెలంగాణకి త్యాగం కొత్త కాదు నువ్వు నయ వంచనకి అబద్ధాలకి నీది తెలంగాణ ఆత్మ తెలంగాణ డిఎన్ఏ అనేది కాదు తెలంగాణ అంటే అమాయకత్వం తెలంగాణ అంటే పోరాటం తెలంగాణ అంటే ఆవేశం కుట్రలు కుతంత్రాలు నయవనజన చేసే కేసీఆర్ నువ్వు తెలంగాణ మట్టికి తెలంగాణ అస్మితకి తెలంగాణ అస్తిత్వానికి తగిన నాయకుడు కాదు నీకే మాత్రం సిగ్గుశన్నా ఇమీడియట్గా రిజైన్ చేయి లేకపోతే కేసీఆర్ని దించుడో దంచుడో అనే నిదానంతో తెలంగాణ ప్రజలంతా ఏకమవుతారు నువ్వు ఎన్ని కేసులు పెడతావో ఎంత మందిని అరెస్ట్ చేస్తావో ఎంత ఆర్మీని తీసుకొస్తావో చూసుకుందాం ఇది దొరలకి ప్రజలకి జరుగుతున్న తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం మేము చావడానికైనా సిద్ధమే తప్ప ఈ దొరల చేతిలో బానిసలుగా ఉండము తెలంగాణ మేలుకో తెలంగాణ ఏలుకో బతకలేని తెలంగాణ తయారు చేసిండు వీడు బంగారు తెలంగాణ పేరుతో బతకలేని తెలంగాణ తయారు చేసిండు బతుకు తెలంగాణ కోసం బతికించే తెలంగాణ కోసం ఈ బద్మాసకాలాన్ని బతుకుండగానే ఫామ్ హౌస్లో బొంద పెడతాం ముందస్తు వచ్చే అవకాశం ఉందంటారా తెలంగాణలో ముందస్తు వస్తాయా ఎవడైనా ఎగ్జాము ఐదు సంవత్సరాలు అన్ని పాలించమని ప్రజలు డబ్బులు కడితే వాడు ముందే ముందుకు పోతున్నాడు అంటే వాడికి భయపడుతున్నాడు జో డర్గాయా ఓ మరిగాయా లాస్ట్ టైం అట్లాడే ప్రజా డబ్బులు దుర్వినియోగం చేసారు ఈ రాజ్యాంగ పాలకులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ముఖ్య ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ముందస్తు నాటకాలకు మీరు పర్మిషన్ వేయకండి ప్రజా డబ్బు దుర్వినియోగం అవుతుంది ప్రజలు కట్టిన డబ్బులతోటి వాళ్ళు తాగుతూ ఊగుతూ వాగుతూ కులుకుతూ ఇలా ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు ఖచ్చితంగా ముందస్తుకు పోతున్నాడు అంటే ఆయన పని అయిపోయింది కేసీఆర్ కేల్ కథం దుకాన్ బంద్ ఈ ప్రపంచంలో కేసీఆర్ని కాపాడే శక్తి ఎవరికి లేదు కేసీఆర్ ఎంత తెలియకలోడు అంటే తన బొంద తానే దవ్వుకొని తన మట్టి తానే పోసుకున్నాడు